దావీదు పట్ల దేవునికి ఎన్ని ఉద్దేశాలు. దావీదు జీవితంలో కూడా కష్టాలు వచ్చాయి, దావీదు జీవితంలో కూడా శ్రమలు వచ్చాయి, దావీదు జీవితంలో కూడా మనుషులు నిందించారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దావీదు దేవుని ఉద్దేశంలో నిలబడ్డాడు. దేవుని ఉద్దేశాన్ని దేవుడు జరిగించేలా చేసుకున్నాడు. కష్టం వచ్చినప్పుడు ఎందుకు ఇలా చేసావనలే, బాధలు వచ్చినప్పుడు ఎందుకు ఇలా జరిగించావని అనలే, వీళ్ళందరూ విడిచి వెళ్ళిపోయినప్పుడు ఎందుకు ప్రభువా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావని అనలే. నా పట్ల నీకు ఎన్నో తలంపులు ఉన్నాయ్యా, నా పట్ల నీకున్న ఉద్దేశాలు చాలా గొప్పవేయా అని దావీదు మాట్లాడుతున్నాడు. ఈరోజున నీ పట్ల కూడా దేవుడు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నీ జీవితంలో కలిగే శ్రమలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, నిందలు, అవమానాలు, వాటిని చూసుకుని బెదిరిపోతున్నావు, భయపడుతున్నావు, కానీ వాటి వెనక చాలా గొప్ప గొప్ప ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు. యోసేపును తీసుకుని వెళ్ళి గుంటలో పడేసి కొట్టినప్పుడు యోసేపు ఎందుకు ప్రభువా నన్ను ఇలా కొట్టావు అని అనుకున్నాడేమో, కానీ ఎందుకు నా కోసం ఇలా చేశావు అని అడగలేదు దేవుణ్ణి. అన్నదమ్ములు వచ్చి కొడుతున్నారు, హింసిస్తున్నారు, గోతులు పడేసి వస్త్రాలు తీసి హింసించారు భయంకరంగా. కానీ యోసేపు తన జీవితంలో ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా ఒకటే అనుకున్నాడు, ప్రభువా నా గూర్చిన ఉద్దేశం నీది చాలా గొప్పగా ఉంది ప్రభువా, ఆ ఉద్దేశం నెరవేర్చు, నీ తలాంపులే జరిగించు ప్రభు అని దేవుని చిత్తానికి, దేవుని తలాంపులకు తన తలను వంచి దేవుని కొరకు నిలబడ్డాడు. చూసావా, మనుషులందరూ అనుకున్నారు, వారి సహోదరులు అందరూ అనుకున్నారు, వీడిని పనివాడికి అమ్మేశాం, జీతానికి అమ్మేశాం, బానిసకి అమ్మేశాం అనుకున్నారు. వాళ్ళ ఉద్దేశం అలా ఉంది, కానీ యోసేపు పట్ల దేవుని ఉద్దేశం ఎంత గొప్పది బిడ్డ. ఏ దేశానికి బానిసగా అమ్మబడ్డాడు ఆ దేశానికి దేవుడు రాజును చేశాడే. ఈరోజున నీ పట్ల కూడా దేవుడు గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితిని చూసి, ఇప్పుడున్న సిచ్యువేషన్ను చూసి, ఇప్పుడున్న నీ ఇంటిని చూసి, ఇప్పుడున్న నీ ఉద్యోగాన్ని చూసి, ఇప్పుడున్న నీ కుటుంబ పరిస్థితులను చూసి ఎందుకు ఇలా నువ్వు బాధపడద్దు. నీ గురించి దేవుడు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నిన్ను గూర్చిన కొన్ని ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు. నీ తల్లి నిన్ను గూర్చి కలలు కలిగి ఉండకపోవచ్చు, నీ తండ్రి నిన్ను గూర్చి గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉండకపోవచ్చు, కానీ నిన్ను గూర్చేది దేవుడు కన్న కలలు చాలా గొప్పవి. నిన్ను గూర్చి దేవుడు ఉద్దేశించే ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి. ఒకవేళ నువ్వు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఎందుకు నా జీవితం ఇలా అయిపోయిందని బాధపడుతూ వచ్చావేమో, ఎందుకు నాకు ఈ చుట్టూరు అప్పులను బాధపడుతున్నావేమో, ఎందుకు నన్ను మనుషులందరూ తృణీకరిస్తున్నారని ఏడుస్తున్నావేమో, ఎందుకు మనుషులందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారని బాధపడుతున్నావేమో, ఎందుకు నా పరిస్థితి అంత కఠినంగా మారిపోయిందని బాధపడుతున్నావేమో. కానీ ఒకరోజు నిన్ను గూర్చిన ఉద్దేశం దేవుడు నీ ముందు పెట్టినప్పుడు, నిన్ను గూర్చిన ఆలోచన దేవుడు జరిగించడం ప్రారంభించినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయేలా, ప్రపంచమే నివ్వెరపోయేలా, ప్రపంచమంతా నిన్ను చూసేలా దేవుడు ఒకరోజు చేస్తాడు. నిన్ను గూర్చి నీ తల్లి ఏమంది, ఎందుకు పనికి రాకుండా పోయావండి, నిన్ను గూర్చి తండ్రి ఏమన్నాడు, ఊరికిన కూర్చొని తింటున్నావు అన్నాడా, నిన్ను గూర్చి నీ అత్తగారు ఏమన్నది, నువ్వేం తీసుకొచ్చావు, ఏ నీకేమి వెనకాల ఉన్నది అన్నది కదూ, రకరకాల మాటలతో రకరకాల గాయాలు చేశారు కదూ, ఇవన్నీ నీ జీవితంలో ఎందుకు చోటు చేసుకున్నాయంటే ఒకరోజు నీ జీవితం పట్ల దేవుని ఉద్దేశం, నీ జీవితం పట్ల దేవుని ఆలోచన ప్రపంచానికి దేవుడు చూపించబోతున్నాడు. నిన్ను చూసి చాలా తక్కువగా మాట్లాడారు, నిన్ను చూసి చాలామంది గేలి చేశారు. నిజమే, నా పరిస్థితులు అయితే భయంకరం, నా కన్న తండ్రి నన్ను చూసి ఒక దినా నన్ను మాట ఏంటో తెలుసా, ప్రొద్దుటే నీ ముఖం చూడాల్సి వస్తుంది రా ఇంట్లో ఉంటే అన్నాడు. ఎందుకు బ్రతుకుతున్నావు అన్నాడు. వీడికి చదువు లేదు, సంధ్య లేదు,
వీడు ఎలా బ్రతుకుతాడు అని రకరకాలుగా నన్ను గేలి చేసేవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు అయితే, మేము మంచిగా చదువుకున్నాం, మాకు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, మేము మంచి మంచి కారులో తిరుగుతాం, నువ్వు ఎలా బ్రతుకుతావు, నువ్వు ఎలా జీవిస్తావని నన్ను అడిగారు. నా తండ్రి, నా తల్లి, ఇంట్లో నువ్వు అనవసరంగా పుట్టావని, నీ వలన మాకు నష్టం తప్ప లాభం లేదని తృణీకరించారు. ఎందుకు బ్రతుకుతున్నావనే వాళ్ళు, ఊరి లోపలికి వెళితే నవ్వుకునేవాళ్ళు, స్నేహితుల దగ్గర వెళ్తే మాట్లాడేవాళ్ళు కాదు, అసలు ఊరిలో నుంచి వెలివేయబడిన పరిస్థితి ఎంత కఠినంగా ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడన్నా మీ స్నేహితులు మీ కుటుంబీకులు మీతో మాట్లాడకపోతేనే మీరు చాలా బాధపడతారు కదా. ఊరు మొత్తం ఒక చోటుకు వచ్చి, ఊరు మొత్తం ఒక చోట నిలబడి, ఇదిగో పలానా వ్యక్తిని ఈ ఊర్లో నుంచి వెళ్ళేస్తున్నాం, వీడి ఊర్లోకి రాకూడదు, వీడి ఊర్లోకి కాలు పెట్టకూడదు, వీడితో ఎవరు మాట్లాడినా ఊరు నుంచి మిమ్మల్ని కూడా బహిష్కరిస్తాం అని మెడబెట్టి గంటి ఊరు వాడి నిలబెడితే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. ఒక్కసారి నా చుట్టూరు చీకటి కమ్ముకున్నట్టు అనిపించే, ఎవరి ఇంటికి వెళ్ళాలి, వేడిన్ని సంవత్సరాలు ఊళ్ళో కాలు పెట్టకూడదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎవరు నాతో మాట్లాడేవాళ్ళు కాదు, ఊరు బయట కూర్చొని వాగు దగ్గర నీళ్లు తాగి బైబిల్ తల కింద పెట్టుకుని పడుకునే, ఎందుకు ఏముడు ప్రభువా నా జీవితం, నాకు అర్థం కావట్లే. ఊళ్ళో నుంచి తోసేశారు, ఇంట్లో నుంచి త్రోసేశారు, బంధువులు తోసేశారు, నేను బయట బయట తిరుగుతుంటే వాళ్ళు అనుకునేవాళ్ళు ఆ మాటలన్నీ నా చెవులు పడాయి, ఈ నూళ్ళలోకి రానివ్వటలే, ఈ నూళ్ళలోకి వస్తే ఒప్పుకోదు ఊరని. ఎంత కఠినం. మా నాన్న అన్నాడు, ఒక్క గానం కూడా పుట్టావు చెడబుట్టావు రా, పో నీ ముఖం చూడకూడదు అన్నాడు. నువ్వెలా బ్రతుకుతావు, నువ్వు ఎలా జీవిస్తావు, త్రోసేశారు, ఎవరు రాలే, ఆఖరికి నన్ను కన్నవాళ్ళే కాదు నా తోడబుట్టిన వాళ్ళు కూడా, మేము హ్యాపీగా బ్రతుకుతాం, చదువుకున్నాం, నీకు చదివే లేదు అసలు సరిగా, నువ్వు ఎలా బ్రతుకుతావు అన్నారు. ఒక్కడే ఏడుస్తూ కూర్చున్నా, ఏసయ్యా ఎందుకు నాకు ఎటువంటి పరిస్థితి వచ్చింది, నా బ్రతుకు ఏంటి ప్రభువా అని అడుగుతుండే దేవుడు అన్నాడు, కుమారుడా నిన్ను గురించి నా తలంపులు చాలా గొప్పగా ఉన్నాయి, ఏ మనుషులు నిన్ను త్రోసేశారు, ఏ ఊరు నిన్ను వెళ్ళేసిందో, ఏ కుటుంబీకులు నిన్ను చీయని చేదరించుకున్నారో, వాళ్ళందరూ ఒక రోజు నిన్ను చూసేలా నేను చేస్తా, వాళ్ళందరూ ఒక రోజు నీ పాదాల దగ్గరకు వచ్చేలా నేను చేస్తా. దేవుని సన్నిధిలో నిలబడ్డాను, దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నాను, ప్రతి దినం అది అడిగాడు, నా పట్ల నీకున్న చిత్తము జరిగించాయా, నీ చిత్తానికి నేను వ్యతిరేకంగా వెళ్ళకుండా చూడయా, నీ చిత్తమును నేను నెరవేర్చే వ్యక్తిగా మార్చుకో, నా తలాంపులు నా పట్ల నీకున్న తలాంపులు జరిగించాయా అని దేవుని రోజు అడిగేవాడిని ఆ ఇంట్లో కూర్చొని. అందుకని ఒక పాట రాశాను మీకు,
మీ జ్ఞాపకం ఉందో లేదో, స్నేహశీలి అనే పాటలో ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ మీ జ్ఞాపకం ఉందా? నా పైన నీకున్న ఉద్దేశం ఉన్నతమైనది అని రాశాను. ఆ లైన్ అందుకని రాశాను. ఈరోజు దేవుణ్ణి తెలుగు మాట్లాడుతున్నాడంటే, ప్రియ దైవజనంగమా, ఒకవేళ నీ జీవితం అర్థం కాని స్థితిలో కనుక వచ్చావేమో, నేను గురించి నీకే తెలియని పరిస్థితులు వచ్చావేమో, నీ జీవితం గురించి నీకే అవగాహన లేని పరిస్థితులు ఇక్కడికి వచ్చావేమో, దేవుడు నీకు ఒక మాట చెప్పమన్నాడు. ఇక్కడికి వచ్చిన మీ గురించి దేవుడికి చాలా గొప్ప గొప్ప ఉద్దేశాలు ఉన్నాయట. దేవుడు నాతో చెప్పాడు, కుమారుడా, నిన్ను గురించిన ఉద్దేశం నాకు చాలా గొప్పగా ఉంది. నేను ప్రభుని అడిగాను, ప్రభా మరి నా తండ్రి ఇలా అన్నాడుగా ప్రభా, నా తల్లి ఇలా అన్నది కదా, ఇలా తోబుట్టువులు ఇలా అన్నారుగా ప్రభువా, అంటే వాళ్ళకు నా ఉద్దేశాలు నిన్ను గురించి నీకు తెలియవు. నీ గురించిన ఉద్దేశాలు నాకెంత గొప్పగా ఉన్నాయి తెలుసా? ప్రపంచం నిన్ను చూసేలా నేను చేస్తాను. హల్లెలూయా. ప్రపంచం నిన్ను చూసేలా చేస్తాను. నిజమండి, చదువు సంధ్య లేని నేను, కేసులు, హత్యలు, భయంకరమైన నేర జీవితం, మనుషుల్ని కఠినంగా చంపినటువంటి క్రూర జీవితం, అందుకొరకే నన్ను ఊరిలో నుంచి వెలేశారు. వీడు ఉంటే ఊరికి చెడ్డ పేరు, వీడు ఉంటే ఊరికి కీడు, వీడు ఊరిలో ఉంటే మనకు కీడు అన్నారు. అదే ఊరు అన్నది, నువ్వు మా ఊర్లో పుట్టడం మేము చేసుకున్న పుణ్యం అన్నది. 200 దేశాలు, ఒకటి కాదు రెండు కాదు, 200 దేశాల్లో ఈ స్వరం వినబడుతుంటే, ఈ ముఖం కనబడుతుంటే, మన తండ్రి అన్నాడు, ఆ టీవీలో కనపడేవాడు మావాడేనండి అన్నాడు. ఆ టీవీలో కనబడే ముఖమండలు చూడండి, వాడు మావాడేనని చెప్పుకున్నారు. ఏ ముఖాన్ని తండ్రి చూడటానికి ఇష్టపడలేదో ఆ ముఖాన్ని 200 దేశాలు చూసేలా దేవుడు చేశాడు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడంటే, నిన్ను గురించి కూడా దేవుడికి చాలా గొప్ప గొప్ప కోరికలు ఉన్నాయి. నువ్వు అనుకోవచ్చు, నేను బీదదాన్ని, బీదవాణ్ణి, ఎందుకు పనికిరాని వాణ్ణి, పనికిరాని దాన్ని అని. నీకున్న పరిస్థితులను చూసి, నీకున్న కష్టాలను చూసి నువ్వు అలా అనుకోవచ్చు, కానీ దేవుని ఉద్దేశాలు చాలా గొప్పగా ఉన్నాయి.